జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని ఆయన నివాసంలో కలిశారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు మహబూబా. లెహ్, కార్గిల్, శ్రీనగర్ వంటి పలు ప్రాంతాల్లో పట్టణాభివృద్దికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశానన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ స్మార్ట్ సిటీల పథకం బాగుందని ప్రశంసించారు జేఎండ్కే సీఎం. జమ్మూ కశ్మీర్ మే కుచ్ సిటీస్ హై జో బహుత్ పురానీ హై, ఉన్కి అప్నీ హిస్టరీ హై, శ్రీనగర్ హై, జమ్మూ హై, హమ్ చాతే హై ఉన్కో డెవలప్ కియా జాయే స్మార్ట్ సిటీ కి తరహ. ఇసి తరహ హమారా లేహ్ ఔర్ కార్గిల్ వహాన్ భీ బహుత్ అచ్చా హై, అప్నా పురానీ బహుత్ సారీ హిస్టారికల్ ప్లేసెస్ హై, తో చాతే హై ఉస్కో భీ కిసి నా కిసి తరీకే సే అమృత్ యా కిసి ఔర్ స్కీమ్ కే తహత్ ఔర్ దూసరే భీ బాకీ జో హమారీ ప్రాబ్లమ్స్ హై హౌసింగ్ కో లేకే, డ్రైనేజ్ కో లేకే, వేస్ట్ మేనేజ్మెంట్ కో లేకే, తో ముజే ఖుషీ హై కి జో సెంట్రల్ గవర్నమెంట్ కి కాఫీ అచ్చీ స్కీమ్స్ ఆ రహీ హైన్, తో హమ్ కోషిష్ కర్నా చాహతే హైన్ కి జమ్మూ కశ్మీర్ భీ ఉస్కా జ్యాదా సే జ్యాదా ఫాయదా ఉఠా సకే. థాంక్ యూ. శ్రీనగర్ నీటిలో గొడవలపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని, దీనిపై ఇప్పటికే విచారణ జరిపించినట్లు తెలిపారు. రక్షణ మంత్రితో ఈ సమస్యపై చర్చించానని, పరిస్థితి చక్కదిద్దేందుకు అన్ని చర్యలను చేపట్టామన్నారు. హైదరాబాద్ వర్సిటీ శ్రీనగర్ నీటిలో విద్యార్థుల సమస్యలు వంటివి సున్నితమైనవని, వాటిని సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఇన్క్వైరీ హోగి జో ఇస్మే రిస్పాన్సిబుల్ హోగా ఉన్కో సజా ది జాయేగి. దేఖియే యే బచ్చే హై హమారే, హమారే ముల్క్ మే జో హై డైవర్సిటీ హై, అలగ్ అలగ్ మజ్హబ్ రంగ్ కల్చర్ కే లోగ్ ఇకట్ఠే రహతే హై, ఔర్ యహీ హాల్ కాలేజెస్ కా హై. వో బచ్చే జో హై వో హమారీ జో హై హమారా జాబ్ హై ఉన్కో సెక్యూరిటీ ప్రొవైడ్ కర్నా, ఔర్ వో ఆజ్ నీ ఆయే హై, కయీ సాలో సే వహాన్ రహ రహే హై. ఆజ్ ఏక్ ఇన్సిడెంట్ హోగే, ఇస్ ఇన్సిడెంట్ కి వజహ సే యే తో నీ హై కి హమ్ లోగోన్ కో అలగ్ అలగ్ కర్ దేంగే. తో ముజే ఉమీద్ హై ఇన్షాల్లా వో బచ్చే ఫిర్ వాపస్ ఆయేంగే, కశ్మీర్ ఉన్కా ఘర్ హై ఔర్ దుబారా వైసే హీ మిల్జుల్ కే రహేంగే. శ్రీనగర్ నిట్ అంశంపై జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తితో చర్చించామన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య. ఎన్ఐటీలో విద్యార్థులందరూ తమ పిల్లలే అని, స్థానికులు స్థానికేతరులు అంటూ వేర్వేరుగా ఉండరని ముఖ్యమంత్రి తనతో అన్నట్లుగా తెలిపారు వెంకయ్య. విద్యార్థులకి అసౌకర్యం కలిగిందని, చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చిందని కూడా తెలిపారు కేంద్ర మంత్రి. అలాగే జమ్మూ కశ్మీర్ పరిస్థితిని అందరూ గుర్తుంచుకోవాలని, శ్రీనగర్ నుంచి నిట్ని తరలించి మరొక కొత్త సమస్య ఇప్పుడు ప్రారంభించకూడదన్నారు వెంకయ్య. జమ్మూ కాశ్మీర్ యొక్క నేపథ్యం, దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అందరం గుర్తుపెట్టుకుని దాని 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 వలన తల ఎత్తే సమస్యలు ఏమిటి, కొత్త సమస్య ఎత్తకూడదు. అక్కడ ఆల్రెడీ కొంత సున్నితమైన సమస్య, కొన్ని పార్టీలు దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, జమ్మూ కాశ్మీర్ ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎవరన్నా స్పందించాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యార్థులు సహజంగా ఆందోళనగా ఉంటారు. పైపించి భారతదేశం ఓడిపోయినప్పుడు ఉత్సవం జరుపుకోవడం ఏంటి, అది తప్పు. ఆ తప్పుని గుర్తించి తప్పు చేసిన వాళ్ళని వాళ్ళకి సరిపోయే విధంగా చూడాలి తప్పితే, దాన్ని ఒక రాజకీయ సమస్యగా ప్రయత్నం చేయడమో, లేకపోతే దాన్ని పూర్తిగా లోకల్ నాన్ లోకల్ గా ఆ విధంగా చిత్రీకరించడం కూడా మంచిది కాదని నా అభిప్రాయం. వారి అభిప్రాయం కూడా అదే విధంగా, వాళ్ళకి అది హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ చూస్తుంది, వాళ్ళందరికీ రక్షణ కల్పించాలా, కల్పిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కువ తెలుగు విద్యార్థులు వాళ్ళకి ఏమన్నా చెప్పారు అంటే, విద్యార్థులు విద్యార్థులే, తెలుగు వాళ్ళు అయితే ఉంది, హిందీ వాళ్ళు అయితే ఉంది, అందరూ కూడా విద్యార్థులే, మన భారతీయ పిల్లలే, వాళ్ళందరి యొక్క రక్షణ మనకు అవసరం.